చంద్రబాబు వేసిన స్కెచ్లో భాగంగా షర్మిల సృష్టించిన సంక్షోభంతో విలవిలలాడుతున్నటువంటి అవినాష్ని లేదా కడపలోనే జగన్ని చెక్ పెట్టేటటువంటి చంద్రబాబు వ్యూహం దెబ్బకి ఇప్పుడు చెల్లి చేస్తున్న ఎఫెక్ట్ తనకి దెబ్బతీస్తుంది అనుకున్నారేమో. భావోద్వేగభరితమైనటువంటి ఉపన్యాసం నిన్న కడపలో ఇచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మీరంతా చూశారు. ఆ సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇక సింబల్ వచ్చి కేవలం 14 రోజులు మాత్రమే ఆయన మీ బిడ్డతో మీరంతా నిలబడి 545,000 మెజార్టీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆ రికార్డు మెజార్టీతో మీ బిడ్డ ఆ రోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంటు భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చూసింది. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప అని ముఖ్యమంత్రి వైఎస్సీపీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప వన్ టౌన్ సమీపంలోని మద్రాసు రోడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజలు వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్నవారు నిర్ణయించాలా లేక ఆ పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అనేది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జతకట్టాలా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో ప్రత్యక్షంగా ఒకరితో పరోక్షంగా ఇంకొకరితో కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని కుట్రలో వీళ్ళందరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన పేరును ఆ కీర్తి ప్రతిష్టను సమాజ్ చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ 16 నెలలు నాకు ఎవరిస్తారు? ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించింది. ఆ ఛార్జ్షీట్లో నాన్నగారి పేరుని మనంతట మనమే పెట్టించామట. ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నట్టే అసలు ఆ పార్టీకి మానవతా విలువలున్నాయా? ఆ పార్టీ కృతజ్ఞత అనే పదానికి అర్థం ఉందా? నా పక్కన అవినాష్ ఉన్నాడు, నాకన్నా 13 ఏళ్ల చిన్నోడు, మా అందరికన్నా చిన్నపిల్లడు. ఈ పిల్లడు జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి TV5 దాకా కుట్రలు పన్నుతున్నారు. కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి వాళ్ళు రావాలని కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళంతా మనుషులేనా? అవినాష్ ఎలాంటి వాడో మీకు నాకు తెలుసు. అవినాష్ మీద నాకు మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్ గొప్ప మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నా అన్నటువంటిది నిన్న జగన్ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎన్నికల వేళ వీళ్ళు ఎందుకు మన రాష్ట్రానికి వస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళే రాహుల్ గాంధీ అక్కడికి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుని గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో గమనించండి. చంద్రబాబుని గెలిపించడం కోసం మన ఓట్లను చేర్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాపురం కాంగ్రెస్తో కాపురం చేస్తాడు. రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో గమనించండి. నాన్నగారు బతుకున్నప్పుడు ఎవరితో విభేదించి యుద్ధం చేశారు, ఆయన అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు, వాళ్ళ వైఎస్ఆర్ వారసులని చెప్పుకుంటున్న వాళ్ళు అదే ఈనాడుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకుని వాళ్ళని గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చేతనం చేస్తున్నారంటే ఎంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా? నాన్న 2019లో అటాన్ మరణం పాలైతే ఆ తర్వాత వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వాళ్ళు వస్తారట, ఇడుపులపాయ దగ్గరకు వస్తారట, చూడ్డానికి వస్తారట, ఢిల్లీ నుండి వస్తారట, ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల వేళ వస్తారట, ఎన్నికల కోసం వస్తారట. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్ ఓటేస్తే వైఎస్ఆర్ పేరు కనబడకుండా చేసే కుట్రలో భాగస్థులం అయినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టే, కాంగ్రెస్కు ఓటు వేస్తే అది నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని ఎన్డీఏని గెలిపించడం కాదా అంటూ ప్రశ్నించారు.